మీలో చాలామంది కూరమన్నపాలెం, అగనంపూడి, వడ్లపూడి, గాజువాకలో మంచి ప్రాపర్టీస్ ఉంటే అడుగుతున్నారు కదా. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని వీడియో ద్వారా సజెస్ట్ చేయబోతున్నాను. సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్లో ఉందండి. ఈ అపార్ట్మెంట్ని ఇప్పుడు ఎలా రీచ్ అవ్వాలి, డైరెక్ట్ వే మీకు షూట్ చేసి పెడతాను. ఇప్పుడు ఈ లొకేషన్ ఎలా రీచ్ అవుదాము, ఏ పాయింట్ నుంచి ఎలా రావచ్చు అనేది చూద్దాం రండి. తిరుమల నగర్ అంటారు కదా, సో ప్రజెంట్ ఈ జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ నుండి మనం బ్యాక్ సైడ్ వెళ్తే అంటే ఎంవివి బిల్డర్స్ డైరెక్ట్గా అపార్ట్మెంట్ దగ్గరికి మీకు వీడియో షూట్ చేసి పెడతాను చూడండి. ఇక్కడ నుండి దువ్వార రైల్వే స్టేషన్ కేవలం 1 km వస్తుంది, అలాగే కూరమన్నపాలెం జంక్షన్ కూడా ఒక 1 km వస్తుందండి. అలాగే మనకి ఇక్కడ నుండి గాజువాక్ అయితే 4 km వస్తుందండి. శీలానగర్ కూడా ఒక 4 km రావచ్చు. చూసారు కదా, ఇది ఈ రోడ్డు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఓడా ఫేజ్ 5కి అటాచ్ అవుతామండి. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే అండ్ చూడండి, అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే మనకి ఎంవివి బిల్డర్స్ అండి. చూడండి, ఇది ఇందులో ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి. సో మనం చూస్తున్న ఈ పెద్ద అపార్ట్మెంట్ ఉంది కదండి, ఇందులో ఫ్లాట్ నెంబర్ 407 ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది. ఒకసారి ఫ్లాట్లోకి వెళ్దాం రండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అని మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, డైరెక్ట్ ఓనర్ డీటెయిల్స్ వీడియో డిస్ప్లే మీద అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఓనర్కి అప్రోచ్ అవ్వచ్చు. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. సీలింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్తో రెడీగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్. ఒకసారి ఈ ఫ్లాట్ ఎలా ఉంది ఏంటనేది చూసే ముందు, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫ్లాట్ ఎలా ఉంది అనేది చూద్దాము రండి. సో చూడండి, ఇది కంప్లీట్గా టోటల్గా అన్ని రూమ్స్కి కూడా సీలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తుంది. అండ్ మీరు ఎంట్రన్స్లో ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ ఎంట్రన్స్లో మనకి టేక్వుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎంట్రన్స్ డోర్ వచ్చేసి టేక్వుడ్తో తయారు చేశారండి. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి వాస్తుపరంగా పూజగది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పూజగది ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి వెంటనే రెడీ టు మూవ్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తే, ఈ ఫ్లాట్ మీరు తీసుకున్న తర్వాత రెంట్ పర్పస్గా ఇస్తే ఎవ్రీ మంత్ మీకు 8,000 రూపీస్ వరకు రెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి, ఇదైతే మనకి టీవీ ఏరియా అండి. సో హాల్ నుండి కొంచెం ముందుకు రాగానే మనకి ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి పూజ గది ప్రొవైడ్ చేశారు. మీకు వాస్తుపరంగా ఎంట్రన్స్లో మనకి నార్త్ సైడ్ కాబట్టి అటువైపు అంటే ఈశాన్యం సైడు మనకి పూజ గది ప్రొవైడ్ చేశారు. అలాగే కిచెన్ పక్కన మళ్ళీ మనకి పూజ గది అనేది ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి. ఇటువైపు చూడండి, ఇది వచ్చేసి కామన్ వాష్రూము. అలాగే అటువైపు చూసుకుంటే అది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇప్పుడు ప్రజెంట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. సో సీలింగ్ వర్క్స్ ఇందులో కూడా కంప్లీట్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. అండ్ మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే, కబోర్డ్ వర్క్స్ ప్రతి రూమ్లో అలాగే హాల్లో కంప్లీట్ చేసి హాల్ బెడ్రూమ్స్ కిచెన్లో టోటల్గా మనకి కబోర్డ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసి ఉన్నాయి చూడండి. సో మనం మళ్ళీ కబోర్డ్ వర్క్స్ సెపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి ఎస్ఎస్గానే ఉన్నాయి. చిన్న చిన్న బెడ్రూమ్స్ అయితే ఏం కాదు, 10x10లు వచ్చాయి చూడండి. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. సో ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనం చూసుకుంటే కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ టైప్ అండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో మనకి సెపరేట్గా మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతారండి. ఇందులో కూడా మనం చూసుకుంటే కబోర్డ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసి ఉన్నాయి చూడండి. సో మనం అలా రెడీ టు మూవ్ అయిపోవచ్చు వెంటనే. మనం ఉన్నది ప్రైమ్ లొకేషన్ అండి. సో ప్రైమ్ లొకేషన్లో మనకి కబోర్డ్ వర్క్స్, సీలింగ్ వర్క్స్తో చేసి ఉన్న రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది తక్కువ ప్రైస్లో వస్తుంది. సో చూడండి, ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్స్ అయితే చేసి ఉంది. అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ టైప్ అండి. చూసారు కదండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకేనా, మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి సీలింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్తో అటాచ్డ్ వాష్రూమ్తో వెస్టర్న్ టైప్తో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవుదాం రండి. సో చూడండి, ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. ఇదైతే స్పేసియస్గానే ఉంది చూడండి, ఇరుకిరుగ్గా అయితే ఏం లేదు. సో మనకి చూస్తే కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్స్ అయితే చేంజ్ ఉంచారు. ఓకేనా, సో ఎవరైతే ఇంట్లో లేడీస్ ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళు కిచెన్ స్పెషల్గా చూసుకుంటారు కాబట్టి కిచెన్ మొత్తం కబోర్డ్ వర్క్స్తో స్పేసియస్గానే ఉంది. చూసారు కదా, అండ్ ఇటువైపు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అని మీరు చూడండి, అది మెయిన్ రోడ్డు. సో అలా మనం వడ్లపూడి, గాజువాక లేదంటే లెఫ్ట్కి తిరిగిపోతే మళ్ళీ మనం ఆటో నగర్, శీలానగర్కి వెళ్ళే రోడ్డు అది.
సో చూసారు కదా గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఏవేవి ఫెసిలిటీస్ ఉంటే మనం హ్యాపీగా ఉంటామో అవన్నీ ఇందులో మనకు కనిపిస్తున్నాయి. చూడండి యూటిలిటీ ఏరియా కూడా చాలా పెద్దగా స్పేసియస్గానే ఉంది. ఇక్కడ చూసుకున్నా సరే యూటిలిటీ ఏరియాలో కూడా మనకి కబోర్డ్ వర్క్ చేయించారండి. ఇక్కడ ఏమైనా మెటీరియల్ పెట్టుకోవడానికి అంటే మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ట్యాప్ కనెక్షన్ ఉంది చూడండి, 2 ట్యాప్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేశారు, గ్రిల్ ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్. ఇప్పుడు దీనికోసం పూర్తి డీటెయిల్స్ నేను అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. సో ప్రజెంట్ ఇప్పటి వరకు మనం చూసిన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఉందండి. నార్త్ ఫేసింగ్ వస్తుంది, టోటల్గా 1060 SFT వస్తుంది, అంటే 1060 SFT. UDS వచ్చేసి 37 స్క్వేర్ యార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి 80 SFT కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా ఇది 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ నార్త్ ఫేసింగ్తో ఉంది. టోటల్గా సీలింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంది. దీని ప్రైస్ ఓనర్ ఎంత చెప్తున్నారంటే కేవలం 35 లాక్స్ చెప్తున్నారు. మీకు లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి, ఆల్రెడీ దీని మీద లోన్ ఉంది, కావాలంటే మీకు లోన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో తర్వాత మీరు అడిషనల్ లోన్గా వెళ్ళినా సరే ఈ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ అనేది సపోర్ట్ చేస్తుంది. మంచి ఫ్లాట్, మీరు హ్యాపీగా రెడీ టు మూవ్ అయిపోవచ్చు. మీకు రెంటల్ పర్పస్ అయితే సపోర్ట్ చేస్తుంది, 8000 రూపీస్ పర్ ఎవ్రీ మంత్ మనకి ఈ ఫ్లాట్ ద్వారా రావచ్చు. దీనికి సంబంధించిన లొకేషన్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో పెడతాను. మన వెబ్సైట్లో కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లొకేషన్ యాక్సెస్ అనేది ఈ అపార్ట్మెంట్ వరకు నేను లొకేషన్ అనేది పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.